పుడింగ్ అండ్ మింక్ పబ్లో జరిగినటువంటి ఉదాంతం సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ రోజు పబ్లో ఉన్నటువంటి నటి కుషిత గారు ఉన్నారు. మన అడిగి మరీ చూస్తున్నాం మేడం, ఆ రోజు పబ్కు మీరు ఎప్పుడు వెళ్ళారు, అసలు ఏం జరిగింది, ఆ రోజు పోలీసులు ఎప్పుడు వచ్చారు, ఎంత టైంలో జరిగింది? ఎంత టైంలో అంటే నేను వెళ్ళానండి, నేను పబ్ ఎండింగ్లో వెళ్ళాను. వెళ్ళిన లాస్ట్కి ఒక 20 మినిట్స్కి పోలీస్ వాళ్ళు వచ్చేసారు, వచ్చి రైడ్ చేశారు. ఎవరిని అందరినీ స్ట్రిక్ట్గా తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి మా డీటెయిల్స్, మా పేరెంట్స్ అన్ని డీటెయిల్స్ తీసుకొని ఇంటికి పంపించారు. అయితే అన్నారు మేము ఎప్పుడు పిలిచినా మీరు రావాలంటే, ఓకే సార్ మేము వస్తాం ఎప్పుడు పిలిచినా అని చెప్పాము. అదే అండి జరిగింది. పబ్లో ఎంతమంది ఉండొచ్చు మేడం? సుమారు చాలామంది ఉన్నారు, చాలామంది డ్రగ్స్ కూడా తీసుకున్నారు. ఏమన్నా మీరు సస్పెక్టెడ్ ఏమైనా చూసారా అవన్నీ? అంటే నేనైతే చెప్పలేనండి, ఎందుకంటే ఎంతమంది, నేను మనం లెక్కేసుకోం కదా, మనం వెళ్ళేది మన ఫ్రెండ్స్తో మనం వెళ్తాము. సో ఎంతమంది వచ్చారు, ఏం చేస్తున్నారు, పక్క టేబుల్ వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి మీ అవన్నీ మేము పట్టించుకోలేదు, తెలియదు. నేను అంతా అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే ఇంత ఇష్యూ అవుతుందని నాకు తెలీదు. సో అక్కడ నిజంగానే డ్రగ్స్ తెలిసి అని నాకు తెలిసింటే మాత్రం నేను అసలు వెళ్ళేదాన్ని కూడా కాదు. నాకు నేను ఆ థాట్తో వెళ్ళలేదు, నేనేదో నా ఫ్రెండ్స్తో వెళ్ళాను కాబట్టి నేను అన్ని పట్టించుకోను అవన్నీ బేసిక్గా. అక్కడ పార్టీ జరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పదంగా ఏమైనా కనిపించిందా, డ్రగ్స్ తీసుకున్నట్లు ఎవరైనా బిహేవ్ చేశారా? లేదండి, నేను స్టార్టింగ్ ఇక్కడ కూర్చున్నా ఈ సైడ్, అంత లోపల ఉండే మొత్తము. నేను మాత్రం అట్టు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్టార్టింగ్లో కూర్చున్నా, నేను అంత అబ్జర్వ్ చేయలేదండి ఎవరిని. సెలబ్రిటీస్ చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, అందులో నిహారిక ఉంది, మీరు వాళ్ళందరూ చూసారా, వాళ్ళు ఏమైనా మాట్లాడుకునేది కానీ ఏమైనా చేసారా చూసారా? నాకు తెలియదండి, ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్తోనే ఉండే, వాళ్ళు వచ్చారని అంటున్నారు బట్ నేనైతే చూడలేదు, నాకు తెలీదు. నేను నా ఫ్రెండ్స్తోనే ఉండే, మేము ఇదే టెన్షన్లో ఉన్నాం, ఎట్లా ఇంట్లో ఎలా చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలి, ఇక్కడేమో మొత్తం న్యూస్ వాళ్ళంతా వచ్చారు, ఇదే ఎట్లా కవర్ చేయాలి, ఇది ఎట్లా ఇంట్లో, ఈ టెన్షన్లో ఉన్నాం తప్ప మేము అవన్నీ చూడలేదండి. మీపై కూడా చాలా ఆరోపణలు వినపడుతున్నాయి, మీరు కూడా డ్రగ్స్ తీసుకున్నారని ఒక వాదన వినపడుతుంది, అసలు దీనికి సంబంధించి ఏం చెప్తాను? తీసుకున్నారంటే ఇంకా నేను టెస్ట్ చేయమని అంటాను, అంతకు మించి నేను ఇంకేం చెప్తాను, ఇంకే ప్రూఫ్ ఉంది చెప్పండి, నన్ను టెస్ట్ చేయండి, కావాలంటే మీరు ఏదన్నా చేయండి, నేను రెడీ ఏమన్నా వస్తానని అంటున్నాను కదా. పోలీసులు ఏం చెప్పారు మేడం, ఆ రోజు తీసుకువెళ్ళి తర్వాత కొన్ని డ్రగ్స్ కూడా దొరికినట్టు తెలుస్తుంది, చూసారా మీరు అవన్నీ? నేను ఇంటికి వచ్చాక ఫోన్లో చూశానండి, నేను షాక్ అయిపోయా, స్టిక్స్లో ఏంటి ఇలా ఇన్ని ఉన్నాయా ఇక్కడ, ఎందుకంటే నాకు తెలీదు. నేను అక్కడ చూసింది డ్రింక్స్ ఉన్నాయి, సిస్టమ్ మ్యూజిక్ ప్లే అవుతుంది, సోఫాస్ ఉన్నాయి, కూర్చున్నాం, నాకు అంతవరకే తెలుసు. ఇంటికి వచ్చాక తర్వాత చూసా, ఓకే ఇందులో ఇన్ని ఉన్నాయా, కొంచెం షాక్ అయ్యా. అక్కడ ఉన్నటువంటి బార్స్ సభ్యులు కావచ్చు, ఓనర్స్ కావచ్చు, మీకు ఏమైనా కావాలా, అవి కావాలా, ఇవి కావాలా, డ్రగ్స్ కావాలా, ఏమైనా అడిగారా మిమ్మల్ని వెయిటర్స్? ఎవ్వరు మన దగ్గరకు వచ్చి ఎవరు మాట్లాడలేదు, ఎవ్వరేం అడగలేదు. మేము మా పార్టీకి మేము వెళ్ళాం, మా పార్టీకి మేము ఉన్నాము. ఫుడ్ కావాలంటే ఆర్డర్ చీజ్ బజ్జీలు ఆర్డర్ చేసుకున్నాం, అక్కడికి వెళ్ళి బజ్జీలు తినేసి వచ్చాం. ఇది వేయండి దయచేసి, మేము బజ్జీలు తినేసి వచ్చామండి, పార్టీకి వెళ్ళి బజ్జీలు తినేసి వచ్చాము, చీజ్ బజ్జీలు అంతే, అంతకుమించి ఇంకా లిక్కర్ ఇట్లా ఏం తీసుకోలేదు. 20 మినిట్స్ అండి, 20 మినిట్స్లో ఏం వెళ్ళామా ఎండింగ్లో, వెంటనే 20 మినిట్స్కి మ్యూజిక్ ఆఫ్, పోలీసు వాళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చారు పోలీస్ వాళ్ళు? ఎంతమంది వచ్చారు? మొత్తం లేడీస్ అందరు చాలా మంది దిగారు. మొత్తం ఏం చేశారు, రాగానే మొత్తం అందరిని అరెస్ట్ చేశారు, అన్ని బ్లాక్ చేసేసారు, అందరినీ పట్టుకెళ్ళిపోయారు, ఒక్కరిని కూడా వదలలేదు, అందరినీ తీసుకెళ్లారు. ఏమనిపించింది మీరు అక్కడికి వెళ్ళారు, సాధారణంగా ఎప్పుడు వెళ్తుంటారా, ఇది ఫస్ట్ టైం? సెకండ్ టైం ఒక 3 డేస్ బ్యాక్ వెళ్ళాను, ఇప్పుడు వీకెండ్ కదా చూద్దాం ఎలా ఉంటుందని వెళ్ళాను అంతే. ఏమంటారు మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఏమంటున్నారు? ఎందుకు లేనిపోని బెంట తల మీద పెట్టుకున్నావు, వెళ్లకుండా ఉండాల్సింది కదా అంటే, నేను అన్న వీకెండ్ కదా చూద్దాం వెళ్దాము, ఆఫ్టర్ పార్టీ అంటున్నారు, సరే ఒకసారి వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్ళాను, ఇంత ఇష్యూ అవుతుందని నాకు తెలియదు అని అన్న. పోలీసులు మళ్ళీ రమ్మని చెప్పారా, మళ్ళీ ఎప్పుడు పిలిచినా రావాలి అని చెప్పారా? శాంపుల్స్ ఏమైనా తీసుకున్నారా మీ దగ్గర? లేదండి, తీసుకుంటాం, ఒకవేళ మీరు రావాలి, అవసరమైతే రావాలి అని అన్నారు, వస్తాం సార్ అని చెప్పారు. ఏం చెప్తారు మేడం ఫైనల్గా, ఈ ఇష్యూలో మీ పాత్ర ఇన్వాల్వ్మెంట్ లేదని మీరు చెప్తున్నారు, కానీ ఏం చెప్తారు ఫైనల్? ఒకటే చెప్తాను, పబ్కి వెళ్ళిన వాళ్ళంతా తప్పు చేసిన వాళ్ళు కాదు. ఫస్ట్ మీరు అసలు ఏం జరిగింది ఏంటి అని కరెక్ట్గా తెలుసుకోండి, తెలియకముందే ఆ సెలబ్రిటీస్ వెళ్ళిపోతారు, వాళ్ళకి డ్రగ్స్ అలవాటు, ఇవన్నీ వద్దండి, ఇవన్నీ అనమాకండి మాటలు, ఎందుకంటే అందరికీ ఒకటి ఉంటుంది, వాల్యూ ఉంటుంది. పొద్దున్నే లేస్తాం, వర్క్ చేసుకుంటాము, ఇంటికి వస్తాం, మళ్ళీ ఫ్యామిలీతో ఉంటాం కలిసి మేము, మాకు డ్రగ్స్ తీసుకునే అంత సీన్ అయితే లేదు. అందరినీ కలిసి అలా మాట్లాడకండి, ఎవరో ఒక్కరు చేస్తారు, ఆ ఒక్కరికి మనము చెప్తాము, వింటారు, లేకపోతే దరిద్రులు పోతారు, మనకేం సంబంధం చెప్పండి. అంతేగాని మీరు అందరినీ కలిసి మాట్లాడడం తప్పండి, చెయ్యొద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, చెయ్యొద్దు, నేను అదే చెప్తాను ఎవరికైనా. థ్యాంక్ యూ. ఇది చూసిన మొత్తం మీద తను పబ్బుకు వెళ్ళిన మాట వాస్తవమే, కానీ అక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోలేదు. దీనికైనా పోలీసులు పిలిచి తమ యొక్క వివరాలు తీసుకున్నారు, కానీ ఒకవేళ ఏ శాంపుల్స్ ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను, కానీ లేనిపోని అభండాలు తన మీద వేయడం వల్ల తన ఫ్యామిలీ కూడా చాలా సఫర్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఎవరు ఏంటో అనేది అందరూ కూడా చూడాలని మాత్రం నటి కుషిత చెప్తున్న పరిస్థితి.
విడజనిస్ట్ హరీష్తో సునీల్ టెన్ టీవీ హైదరాబాద్.